మంత్రులను బాధ్యులను వేయండి. అదేవిధంగా 119 నియోజకవర్గాలకు 119 మంది ఐఏఎస్ ఆఫీసర్లను ఐపీఎస్ ఆఫీసర్లను కూడా మీరు కిందికి పంపించండి క్షేత్రస్థాయిలో. అప్పుడు ఆ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసరు మొత్తం ఏదైతే క్షేత్రస్థాయిలో ఈ అంటే కరోనా అంటే క్వారంటైన్ ఏదైతే అంటే ఎవరి వాళ్ళు ఇళ్లకు పరిమితం కావాలనో శాంతి భద్రతల విషయంలో కానీ ఎక్కడైనా చిక్కుకున్న వాళ్ళను కాపాడడం కానీ ఎక్కడైనా రవాణా సౌకర్యాలు లేకుండా ఎక్కడైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళను ఒక రకంగా ఐఏఎస్ ఆఫీసర్లు నిత్యావసర వస్తువులు పంపిణీలో లోపము జాప్యం జరుగుతుంది. వీటిని పరిష్కరించాలంటే ఎక్కడికక్కడ నియోజకవర్గ స్థాయిలో గోడౌన్లలో స్టాక్ పెట్టండి. మీరు బియ్యం కావచ్చు, ఉప్పు కావచ్చు, పప్పు కావచ్చు, చింతపండు కావచ్చు, కనీసం మనిషి బతకడానికి అవసరమైన నిత్యావసర వస్తువులను నియోజకవర్గ స్థాయికి మీరు అక్కడ గోడౌన్లు ఏర్పాటు చేసి అక్కడ స్టాక్స్ పెట్టి ఆ ఐఏఎస్ ఆఫీసర్ ద్వారా గ్రామాలకు తరలించి ఏర్పాటు చేయండి. గ్రామాలలో కూడా అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర ప్రభుత్వ యంత్రాంగంలో నిత్యం పనిచేసే వాళ్లకు ఆ గ్రామం యొక్క పరిస్థితులు, ఆ గల్లీ యొక్క పరిస్థితులు వాళ్లకు సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. కాబట్టి మీరు వాళ్ళను రేషన్ షాపుల దగ్గరకు వచ్చి తీసుకెళ్లాలనేది ఏదైతే చేస్తున్నారో రేషన్ షాపులు గంటల కొద్దీ తెరవడం లేదు, అందరూ ఒక దగ్గర జమ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎట్లయితే మేము ఇట్లా ప్యాకింగ్ చేసినామో కొన్ని గోడౌన్లలో మీరు ప్యాకింగ్ చేసేసి ఇళ్ళకే అంగన్వాడీ వర్కర్లతో ఆశా వర్కర్లతో వాళ్ళ ఇళ్ళకే ఇంటి దగ్గర మీరు ఇప్పించగలిగినప్పుడు ఈ జనాలు గుమిగూడేది తగ్గుతుంది. వైరస్ వ్యాప్తి నిరోధించాలంటే ప్రభుత్వ యంత్రాంగం కూడా కదలాల్సిన అవసరం ఉన్నది. కేవలం పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది వీళ్ళతోనే పనులు చేయించుకొని పారిశుద్ధ్య సిబ్బంది వీళ్ళే కాదు పనిచేయాల్సింది. మిగతా వ్యవస్థలో ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, లేకపోతే పోలీసులు ట్రైనింగ్లో ఉన్న పోలీసు సిబ్బందిని కావచ్చు, వీళ్ళందరినీ కూడా క్షేత్రస్థాయిలో నిత్యావసర వస్తువుల సరఫరా కోసం వినియోగించండి. ఈరోజు రోజువారీ కూలీలు పని చేసుకొని బతికే వాళ్ళు వాళ్లకు తినడానికి ఉండడానికి కనీస వసతులను ప్రభుత్వం కల్పించినా కూడా వాళ్ళు బయటకు వెళ్ళకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఇంకెన్ని రోజులు ఉండాలనో కూడా తెలియడం లేదు. ఇప్పుడు మనం 14th-15th వరకు అనుకున్నాం కానీ ఇంకా కొనసాగించాలని కేసీఆర్ గారే జూన్3 వరకు కొనసాగించాలని చెప్పి కేసీఆర్ గారే ప్రధానమంత్రికి సూచన చేసిన అంటుండు. సంతోషం, నిజంగానే కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించాలంటే ఒకవేళ ఇంకా ఈ నిర్బంధం కొనసాగించాలనుకున్నప్పుడు మీరు దానికి సంబంధించిన సమాయత్తం చేసుకొని యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలకు పంపించాల్సిన అవసరం ఉంది. మీరు ఆ పని చేయకుండా ఈ నిర్ణయాలు తీసుకుంటే ప్రజలల్లో అసహనం పెరిగిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము దాదాపుగా 350 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఒక ముఖ్యమంత్రి పరిధిలో అంటే తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. దీంట్లో 240 మందిని క్షేత్రస్థాయిలో మీరు డెప్యూట్ చేయండి, ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కరిని. క్షేత్రస్థాయిలో అప్పుడు పని సవ్యంగా జరుగుతుంది, నిత్యావసర వస్తువులు చేరడానికి అవకాశం ఉంటుంది. మీరు రేషన్ కార్డు ఉందానో, బయోమెట్రిక్ లేదానో, ఇంకోటానో ఇట్లాంటి నిబంధనలు పెట్టకండి. కొన్ని 100 కోట్లు ప్రజలు విరాళం ఇచ్చారు, కొంచెం ప్రభుత్వము అంటే దయాదాక్షిణ్యాలతో వ్యవహరించాలి. నీకు ఆధార్ కార్డు లేదు, లేకపోతే నీకు రేషన్ కార్డు లేదు, నీకు తెల్ల రేషన్ కార్డు లేదు, ఇట్లాంటివి ఎందుకు? ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంగన్వాడీ ఆశా వర్కర్లను రాసుకొచ్చుకొని ఓటర్ లిస్టు నీ దగ్గర ఉంది, బూతుల వారిగా ఆ వివరాలు తీసుకోండి. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో ఒక వారానికి సరిపోయే సరుకులు ఎంత ఇస్తే సరిపోతే ఒక లెక్క వేసుకొని ఆ ప్రకారం వాళ్ళ ఇండ్ల దగ్గరనే ఆ నిత్యావసర వస్తువులను మనం అందించగలిగినప్పుడు తప్పకుండా ఈ కరోనా మీద యుద్ధం చేయవచ్చు, గెలవచ్చు. ముఖ్యమంత్రి గారు మీరు పదే చెప్తున్నారు, నేను చూస్తున్నా టీవీలలో ప్రధానమంత్రి గారితో చాలాసార్లు మాట్లాడిన మమ్మల్ని అందరినీ ప్రధానమంత్రి సంప్రదిస్తుండు, మా అందరి సలహాలు సూచనలు తీసుకొని ప్రధానమంత్రి ముందుకెళ్తుండు, మేము ప్రధానమంత్రికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాం, ఇవన్నీ మీరు చెప్తున్నారు, సంతోషం, బాగుంది. మరి మీరెందుకు ఈడో ప్రధాన ప్రతిపక్ష పార్టీలను ఒక్కరిని కూడా సంప్రదిస్తలేరు? శాసనసభలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులనన్నా పిలవాలి కదా, పార్టీ అధ్యక్షులతో నన్న మాట్లాడాలి కదా, క్షేత్రస్థాయిలో ఏం సమస్యలు ఉన్నాయో. ఇప్పుడు ప్రధానమంత్రి ప్రధాన రాజకీయ పార్టీల అందరి నాయకులతో మాత్రం మన కరోనా రావాలి పోవాలంటావు, ఎవడైనా కోరుకుంటాడా? ఎవడైనా శత్రువుకైనా కరోనా రావద్దు కాపాడాలనుకుంటున్నాం. కేసీఆర్ తప్పుడు పనులను ప్రశ్నిస్తే వాళ్ళకి కరోనా రావాలని కేసీఆర్ అంటున్నాడు. ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నాడు? అంటే కేసీఆర్ చేసే తప్పుడు పనుల గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళ కరోనా వచ్చి సావాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నాడంటే కరోనా వ్యాప్తి కోసం పరోక్షంగా ముఖ్యమంత్రి బ్రాండ్ అంబాసిడర్గా మారిండు. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసినా కేసీఆర్ మీద కేసు కట్టాలి.
మొదట్లో ఈయననే చెప్పాడు పారాసిటమాల్ వేసుకుంటే రమ్మన్నా రాదు పారిపోతుంది కరోనా, అప్పుడు నీకు సపోర్ట్లు కొట్టాలి. మళ్ళీ తర్వాత ఇది భయంకరమైన వ్యాధి, దీన్ని మొత్తం నిర్బంధించాలన్నావు, అప్పుడు సపోర్ట్లు కొట్టాలి. మొన్ననే ప్రెస్ మీట్లో చెప్పిండు ఏప్రిల్ 5-6 తారీఖు తర్వాత అసలు కరోనా కనిపించమన్నా కనిపించదని, మళ్ళీ ఇప్పుడు అంటుండు 3 తారీఖు అని. అంటే తేపకోసారి నోటికి వచ్చింది నువ్వు మాట్లాడితే, నువ్వు మాట్లాడిన దానిలో మేము సమర్థించుకుంటూ పోవాలనా? నువ్వు చేసింది తప్పు అని ఏమైనా సూచన చేస్తే దానికి తిట్లా. నువ్వు ఎందుకు ఈరోజు మాకు తెలిసిన వాళ్ళు హాస్పిటల్లలో చేరిండు, 4 రోజుల వరకు వాళ్ళను ఏవైతే పరీక్షలు చేసిండ్రో రిజల్ట్స్ ఇస్తలేరు. 4 రోజుల వరకు ఒకవేళ పాజిటివ్ వస్తే వాళ్ళ కుటుంబంలో ఇతరులకు సోకకుండా తీసుకోవాల్సిన చర్యలకు ప్రభుత్వం చేపడతలేదు. 4 రోజులు నరకయాతను అనుభవించాల్సి వస్తుంది క్వారంటైన్ అంటే ఒక రూమ్లో నిర్బంధించి వాళ్ళ పరీక్షలు. 4 రోజులు రిజల్ట్ రాకపోతే కుటుంబ సభ్యులకు ఎంత వేదన ఉంటుంది? నేను ముఖ్యమంత్రిని సూచన చేస్తున్నాను, ఇన్ని ప్రైవేటు అంటే దేశానికే కాదు ప్రపంచంలోనే హైదరాబాద్ పర్టికులర్గా వైద్యానికి ఒక పెద్ద హబ్. ఈరోజు ఎలాంటి రోగాలకైనా వైద్యం అందించగలిగిన శక్తి సామర్థ్యాలు హైదరాబాద్లో ఉన్న ఆసుపత్రులకు ఉన్నాయి, 22 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ ప్రైవేట్లో ఉన్న మొత్తం యంత్రాంగాన్ని మొత్తం వ్యవస్థలని ప్రభుత్వం ఎందుకు వాడుకుంటలేదు? కేవలం సీసీఎంబీలా అని. ఈరోజు ఎలాంటి రోగాలకైనా వైద్యం అందించగలిగిన శక్తి సామర్థ్యాలు హైదరాబాద్లో ఉన్న ఆసుపత్రులకు ఉన్నాయి, 22 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ ప్రైవేట్లో ఉన్న మొత్తం యంత్రాంగాన్ని మొత్తం వ్యవస్థలని ప్రభుత్వం ఎందుకు వాడుకుంటలేదు? కేవలం సీసీఎంబీలా నిమ్స్లో కేవలం ప్రభుత్వానికి సంబంధించిన వాటిలోనే మీరు ఈ పరీక్షలు చేస్తామనడం ద్వారా 5-6 రోజులు జాప్యం అవుతుంది. ఒక వ్యక్తి యొక్క పరీక్షలు పాజిటివా నెగిటివా చెప్పడానికి మినిమం 4 రోజుల నుంచి 6 రోజులు పడుతుంది. దాంతో పేషెంట్లు తిరగబడుతున్నారు. ఇట్లాంటి సూచనలు మరి నువ్వు కూడా ప్రధానమంత్రి ఎట్లయితే ప్రతిపక్షాలను ఇతరులను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటుండో, మీరు కూడా ఎందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలను శాసనసభలో ఉన్న ఎంఐఎం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎందుకు చర్చిస్తలేరు? మీరు ఇప్పటివరకు నాగేశ్వరరెడ్డితోనో గురువారెడ్డితోనో లేకపోతే సోమరాజుతోనో వైద్య నిపుణులతోనో ఒక్క సమావేశం ఏర్పాటు చేసిండా ముఖ్యమంత్రి? కనీసం వాళ్ళ సలహాలు సూచనలన్నీ తీసుకున్నాడా? అంటే మొత్తం నీకు తెలుసా, ఇంక మొత్తం నువ్వే చేసేస్తావు? మరి మొత్తం నువ్వు తెలిసినావు, నువ్వు చెప్పినావు కదా పారాసిటమాల్ వేసుకుంటే రానే రాదని. మేము ఎవరు ఏం మాట్లాడతలేం కాదు, ఇది సమయం కాదు, సందర్భం కాదు, విమర్శిస్తే మంచిది కాదు, ప్రజలలో తప్పుడు సంకేతాలు పోతే రాజకీయ నాయకులు ఎప్పుడు రాజకీయాల కోసమే తాపత్రయపడుతుంటారు అని అనుకుంటారని చెప్పి మేము చాలా సంయమనం పాటించి గమనిస్తున్నాం. మీరే కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని రకాల స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు, ఎన్ని రకాలుగా మార్చి మార్చి మాట్లాడి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.